ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం చేస్తుంది. అయితే ఈ పరిస్థితుల్లో కరోనాను నివారించడానికి తన వంతు ఆర్థిక సహాయంగా ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన రమ్య హాస్పిటల్ చైర్మన్ పితాని అన్నవరం 5 లక్షల రూపాయల చెక్ను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డికి అందజేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయడం చాలా ముఖ్యమని అంటున్న రమ్య హాస్పిటల్ చైర్మన్ పితాని అన్వరంతో మా రిపోర్టర్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక రమ్య ఆసుపత్రిలో మనం ఉన్నాము. ఇక్కడ చాలా శుభదినంగా మనం భావించాలి. మానవ సేవే మాధవ సేవ అనే నిదానంతో రమ్య హాస్పిటల్ అధినేత పితాని అన్నవరం గారు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఎప్పటి నుంచి చేస్తున్నారు. అందులో భాగంగా ఇదో మహత్కార్యం, మహాఘట్టంగా భావించాలి. ఎందుకంటే యావత్తు భారతదేశం ఆర్థికంగా శారీరకంగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో, ఎటువంటి తోవలేని తరుణంలో దేశానికి రాష్ట్రానికి కొన్ని వేల కోట్లు నష్టం వచ్చినప్పటికీ నేనున్నాను అనే ధైర్యంతో, నేనున్నాను అనే సంకేతంతో జగన్మోహన్ రెడ్డి గారికి నా వంతు కృషిగాని పంపిస్తానని చెప్పి ప్రజల కోసమైన మమేకమై సాక్షాత్గా 5 లక్షల రూపాయలు ఆయన నిన్న సీఎం రిలీఫ్ ఫండ్ పంపడం జరిగింది. ఇది చాలా అద్భుతమైన కార్యం. ఎందుకంటే చాలామంది నాయకులు ఉన్నారు కానీ మానవ దృక్పథంతో నాకు డబ్బు కాదు, ప్రజల ఆరోగ్యం ముఖ్యం అనుకునే నాయకులు డాక్టర్లు ఈరోజు కూడా ఉన్నారు అంటే అది ప్రప్రథమంగా ముందు రమ్య హాస్పిటల్ చైర్మన్ అధినేత పితా అన్వరం గారు, వారి శ్రీమతి గారే వస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనతో పాటు శ్రీ పితాని అన్వరం గారు ఉన్నారు. అసలు వారి ఇక్కడ నుండి ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు, వారి యొక్క డాక్టర్గా ఏ రకం సందేశం ఇవ్వబోతున్నారు అనేది నేరుగా వారిని అడిగే ప్రయత్నం నైట్ న్యూస్ చేస్తుంది. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి, కంగ్రాట్స్ సార్. నైట్ న్యూస్ నుంచి ప్రజలకి మీరు 5 లక్షల రూపాయలు సీఎం పంపించారు, చాలా హ్యాపీ సార్. చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎంత ఎలా మీరు దీన్ని తీసుకున్నారు? సీఎం జగన్మోహన్ రెడ్డి మీకు ఏ రకంగా మాట్లాడారు మీతో? అందరికీ నమస్కారం. మా నాయకుడైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు అంటే కరోనా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మొదలెట్టిన దగ్గర నుంచి కూడా ఆయన నిద్రాహారాలు మానేసి రాత్రనక పగలనక మరి మన సమాజం కోసం, కరోనా కట్టడి కోసం అహర్నిశలు మరి కష్టపడుతున్న తరుణంలో మా వంతుగా మేమేదో చేయాలనే సదుద్దేశంతో ఈరోజున ఈ 5 లక్షల రూపాయలు మన జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. మా నాయకుడి మాదిరిగానే మేము కూడా కరోనా సమాజాన్ని పట్టి పీడిస్తున్న రోజు నుంచి కూడా మా హాస్పిటల్ని ఏ రోజున కూడా ఈరోజు వరకు కూడా ఎప్పుడు కూడా మేము క్లోజ్ చేయలేదు. మా దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్ని కూడా మేము మానవతా దృక్పథంతో వాళ్ళకి మేము ఇవ్వాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా ఈరోజు వరకు ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా మేము సర్వీస్ చేస్తూ ఉన్నాము. ఇదంతటికే స్ఫూర్తి మా నాయకుడు అయినటువంటి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని నేను నిస్సంకోచంగా చెప్పగలను. ఆయన స్ఫూర్తితోనే, ఆయన మోటోతోనే మేము ఈ రోజున ఈ విధంగా ఇంత భారీ ఎత్తులో మేము ప్రజలకి, సమాజానికి, దేశానికి స్ఫూర్తిదాయక ఆయన నిలుస్తున్నారు. ఆయన బాటలోనే, ఆయన అడుగుజాలలోనే మేము కూడా నడవాలనే ఒక ఆ సంకల్పంతో, ఆ దృఢ నిశ్చయం తీసుకుని మేము ఈరోజున ఈ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. సార్, చాలా కొద్ది మందికి అవకాశం దొరికింది. అంటే ఎలా ఏమంటే, ఒక పక్క మీరు రాజకీయ నాయకులు, ఒక పక్క మీరు డాక్టరు. అంటే ఈరోజు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ చాలా అవసరమైంది. రాజకీయ నాయకులు ఒక తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, డాక్టర్ నిర్ణయాలు కూడా కావచ్చు, రెండు పాత్రలు పోషిస్తుందని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ముఖ్యంగా నేను చిన్నప్పటి నుంచి కూడా అంబేద్కర్ భావజాలంతో పెరిగి ఉన్నాను. అదే దాన్నే నా శరీర ప్రతి అణువణువున కూడా జీర్ణించుకొని ఈ రోజున నేను సమాజంలో నేను ముందుకెళ్తూ ఉన్నాను. సో దాని అనుగుణంగానే ఈ రోజున డాక్టర్గా గత 30 సంవత్సరాల నుంచి కూడా మరి మా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్కి కూడా మేము వాళ్ళు జాయిన్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళని పేషెంట్లా కాకుండా మా సొంత బంధువులు, మా సొంత బిడ్డలైతే ఎట్లా చూసుకుంటామో అదేవిధంగా చూసుకుని వాళ్ళని మేము డిశ్చార్జ్ చేయటం జరుగుతూ ఉంటుంది. నేను ప్రాక్టీస్ చేసిన దగ్గర నుంచి కూడా ఈరోజు వరకు కూడా మా హాస్పిటల్కి వచ్చిన పేషెంటు ఫలానా ఈ ఇబ్బంది వల్ల ఇబ్బందులకు గురయ్యి మేము చాలా సఫర్ అయ్యాము అని చెప్పడం నేను ఇప్పటివరకు వినలేదు. అదేవిధంగా
డాక్టర్గా చాలా మంచి సర్వీస్ చేసి ఉన్నాము. ఇప్పటివరకు కూడా మేము సమాజానికి చాలా సర్వీస్ ఇచ్చాము. సో నా ఫ్రెండ్స్ అందరూ సహకారం సూచనల మేరకు పొలిటీషియన్గా కూడా నేను సమాజానికి సేవ చేయాలనే సదుద్దేశంతో నేను ఈ రాజకీయ రంగంలో కూడా ముందరికెళ్ళాలని మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి ఆయన అనుగుజాలలో నడాలనే ఉద్దేశం. ఎందుకంటే ఆయన ప్రతి నిమిషం కూడా సమాజం కోసమే, సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసమే, సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడం కోసమే మరి 24 గంటలు కూడా అహర్నిశలు మరి మన సమాజం కోసం, మన రాష్ట్రం కోసం, తద్వారా మన రాష్ట్రాన్ని దేశంలో అత్యున్నత స్థానంలో నిలబడడానికని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి ఆయన అడుగుజాడలు నలుస్తూ ఆయన ఆశయాలను మనం పంచుకుని షేర్ చేసుకుని ఆయనలాగే సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము రాజకీయ రంగంలోకి రావడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇలాంటి మహత్కర్యలు చేయాలని కోరుకుంటున్నాం సార్. అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ అవ్వాలని చేసి చెప్తున్నారు. చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ నినాదం నేను ఉన్నాను నేను విన్నాను అనేది ఏదైతే ఉందో, రాష్ట్రానికి కూడా రాష్ట్రానికి వచ్చే కష్టాన్ని నేను ఉన్నాను నేను విన్నాను అనే విధంగా ఆయన 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఉండడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం మరి ఇంకా చేస్తూ రమ్య హాస్పిటల్ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ కెమెరామెన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.